హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం మేతి చామన్ పన్నీర్ చేస్తున్నాము, కానీ సూపర్గా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ మనకేంటంటే పరోటా కానీ బిర్యానీ కానీ చపాతీకి సూపర్గా ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటో చూద్దాం. 2 పెద్దలపాయలు సన్న కట్ చేసి తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి, 1/4 కేజీ టమోటా తీసుకున్నాను, పన్నీరు, గరం మసాలా, చాట్ మసాలా, 1 స్పూను నువ్వులు, 1 స్పూను జీడిపప్పు తీసుకున్నాను, మిరియాలు 1 బత్ తీసుకున్నాను, లవంగాయ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు తీసుకున్నాను, కస్తూరి మేతి నేను 1/2 కప్ తీసుకున్నాను, అల్లం చిన్నెలపాయ పేస్ట్ 1 స్పూను. మనం జీడిపప్పు నువ్వులు తీసుకున్నాం కదా, అది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం టమాటాలు వచ్చేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. ఉడికించుకొని పొట్టు తీసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి కూడా మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసేసుకొని ముందు 1 బండి పెట్టుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసాను. దాంట్లో మసాలా దినుసులు వేద్దాము. మిరియాలు, చెక్క, లవంగాయ ఆకు తీసుకున్నాం కదా, అవి వేసేసాను. 1 నిమిషం అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కొంచెం ఫ్రై అవనిద్దాము. కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయ మనకి వేగుతుంది కాబట్టి మనం అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము. మనకి ఇంకొంచెం ఫ్రై అయ్యాయి ఉల్లిపాయ, అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ మొత్తం. ఇందాక మనం టమాటా ప్యూరీ రెడీ చేసుకున్నాం కాబట్టి అది కూడా వేద్దాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాము. మనకి కుక్ అవుతుంది కదా, చూసారు కదా. దీంట్లో కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం, ఉప్పు, కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు యాడ్ చేసుకోండి. చాట్ మసాలా, గరం మసాలా, ఇందా మీకు నేను జీలకర్ర పొడి చూపించలేదు, నేను జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. పసుపు వేస్తున్నాను కొంచెం. మొత్తం మిక్స్ చేసుకొని 5 మినిట్స్ మగ్గనిద్దాం మనం. ముందు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి 5 మినిట్స్ తర్వాత మనకి మంచిగా కమ్మటి వాసన వస్తుంది. మసాలాలన్నీ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం కస్తూరి మేతి 1/2 కప్ తీసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. మనకి ఫ్రెష్ మెంతి కూర దొరికినా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం 1-2 నిమిషాలు ఆపుదాము. ఇప్పుడు దీనికి మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందాక టమాటాలు ఉడికించిన వాటరే వేస్తున్నాను నేను. ఇది కొంచెం కుక్ అయ్యేలోపు నేను పన్నీరు సన్నగా తురుముకుంటున్నాను. సన్నగా మొత్తం ఇలా తురిమేసుకున్నాను పన్నీర్ని.
మీరు ముక్కలుగా కావాలంటే ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. ఏంటంటే మనం కస్తూరి మేతి వేసుకున్నాం కాబట్టి ఇది ఆకు మనకి తగలకుండా ఇది ఏంటంటే మిక్స్ అయిపోతుంది, టేస్ట్ సూపర్ వస్తుంది అన్నమాట. ఇలా ముక్కలుగా వేసుకున్నామంటే ముక్కలు తగిలితే ఇదేంటంటే మనకి కొంచెం చేదు అనేది అనిపిస్తుంది. ఇలా అనుకో అసలు మనకి ఏది కనిపించదు, మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ నుంచి తీసేసుకున్నాను నేను, బౌల్లో సర్వ్ చేసుకున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి. మీరు కూడా గట్టిగా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి.